కాంతప్ప కాంతప్ప, ఇలాంటి కస్టమర్స్ నలుగురు ఉంటే చాలు, నా బాకీ మొత్తం సంవత్సరం తెరక ముందే 50-50 తీరిపోద్ది. ఆ బిల్లు ఇదిగో బాబు బిల్లు. అయ్య బాబు ఎక్కిలా ఉండు బాబు, మంచి తెస్తాను. బిల్లు కట్టకపోతే మీ రిపేరేగా చేస్తారు. పప్పు రుబ్బడానికి ముగ్గురున్నారు బడితిల్లాగా, కస్టమర్సే లేరు. ఆ డబ్బు కాస్త కట్టే బాబు. ఉంటేగా చూడు విన్నమ్మా, నేను లెగ్ పెట్టిన చోట కరక వర్షం, హ్యాండ్ పెట్టిన చోట కాసుల వర్షం. నమ్మితే నీ హోటల్ అట్టి పెట్టుకో, నిత్య కళ్యాణం పచ్చ తోరణం చేస్తా. అమ్మా ఈ కేసు నీకు అప్పచెప్తున్నాను, ఇతను కట్టాల్సిన డబ్బు నీ వాటాలు జమ చేసుకో. ఏంట్రా ఫైటింగ్? అయ్య బాబాయ్ ఫైటింగ్ కాదండి, పిండకు దోద్దామనయ్యా. ఏంటి నీ బాటాలో జమ చేసుకుంటుంది, నువ్వు పార్ట్నర్ బా? ఇడ్లీ మీద గొడ్డేం కాదు, మా బాబు పోతా పోతా 30,000 ఇచ్చాడండి. ఆ 30,000 తీసుకొచ్చి ఈవిడ చేతిలో పెట్టారండి. 5 రూపాయలు ఒకటి డైలీ కలెక్షన్ అందండి. బానే ఉంది కదా, బాబు పడదాం అనుకున్నారండి. 2 రోజులు బాగానే ఇచ్చిందండి. 3వ రోజు ఏమండి కోట్లింగం గారు, మీరు వెళ్ళి క్యాష్ బాక్స్ దగ్గర కూర్చుంటారా అందండి. అంటే మన లెవెల్ పెరిగిపోయిందేమో అని వెళ్ళి కూర్చున్నానండి. వెంటనేనండి, 5 నిమిషాలు కూడా అవలేదు, ఓకే కోట్లింగం అక్కడికి వెళ్ళి ఆయనకు ప్లేట్ ఇడ్లీ ఇవ్వు అందండి. గారు తీసుకొచ్చింది ఏంటబ్బా, ఒకవేళ మర్చిపోయిందేమో అనుకున్నానండి. దానికి ఉందండి మర్చిపోవచ్చు కదండి. ఆ తర్వాత లింగం వంటింట్లోకి వెళ్ళి దోషేసుకురా అందండి. అబ్బో ఇదేంటిది, ఓహో మన బ్యాటరీ ఇలా ఉంది అనుకుని మళ్ళీ అడ్జస్ట్ అయిపోయానండి. ఆ తర్వాత సార్, ఒరే లింగం ప్లేట్ల మీద ఈగలు ముద్రుతున్నాయి, శుభ్రంగా కడుక్కు రారా అనండి. పావు గంటలో క్యాష్ కౌంటర్ దగ్గర నుంచి అట్లు వరకు పడిపోయింది సార్ నా లెవెల్. మనం వచ్చాగా ఇక భయపడబాక, నీ బాట నీకు వస్తుంది. రేపటి నుంచి ఈ హోటల్ తీరే మార్చేస్తా. మనది గోల్డెన్ లెగ్. ఓయ్ గోల్డెన్ లెగ్, ఏంటి సొరకాయలు కోసేస్తున్నావు? పిండెళ్ళి పెనం మీద పడితే గారవుద్ది, గారెళ్ళి కస్టమర్ ప్లేట్ లో పడితే క్యాష్ అవుద్ది. క్యాష్ అవ్వడానికి అసలు నీకు కస్టమరేడయ్యా? నీకు ఒక టిఫిన్ సెంటరే, మనం హోల్ ఆంధ్రాలో ఆల్ టిఫిన్ సెంటర్స్ చూసినోడం. పెనం వేడెక్కినట్టుంది, లోపలికి వెళ్ళి తిరగై, లేకపోతే గారే మాడిపోద్ది. ఏంటి నన్ను డైలాగులతో పడగొడుతున్నాడు? శ్రీకాకుళం చిట్టమ్మ స్లిప్ అయిపోతున్నా, జాగ్రత్త. దాని కాళ్ళు చచ్చిపడిపోయాయి, అది నడవలేదు. పిల్లలు ముగ్గురు రోజు అలా మిగిలింది తినడమేనా? మిగిలిన రోజు పస్తే అబ్బులు, ఆ రాక్షసు ముండ వాళ్ళ చేత నానా పనులు చేస్తుంది. పారిపోయిన మా అన్నయ్య ఎప్పుడైనా తిరిగి రాకపోతాడా? మా కష్టాలు నెరవేరకపోతాయని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆ చిన్నపిల్లకి కాళ్ళు ఎలా పోయాయి? ఆ పసిపిల్ల నూతిలో నీళ్లు తోడి తోడి చేతులు బొబ్బలెక్కిపోయి ఏడుస్తుంటే అప్పుడే బ్రహ్మరాక్షసి గౌడి గదిలా పరిగెట్టుకుంటూ వచ్చి, ఏమే 3 పుట్ల కుంభాలు కుంభాలు పెట్టేది మెక్కటానిక, వెళ్లి పంజాబీని జుట్టు పట్టుకొచ్చింది. అప్పుడు ఆ పిల్ల కింద పడిపోయి ఈ 2 మోకాళ్ళు రాయికి తెగి నరాలు చిట్లిపోయినాయి బాబు. ఆ పిల్ల తిరిగి నడవాలంటే బోర్డంత డబ్బు పోసి వైద్యం చేయించాలన్నారు డాక్టర్లు. చెల్లెల్ని నేను నడిపిస్తా. ఆకలితో ఉన్న అన్నలారా, అలమటించే అక్కలారా, రండి కాకమ్మ హోటల్ కి. మేము ఫ్రెష్ గా తయారు చేసే ఇడ్లీలో గారెల్లో వెండి నారాలు పెట్టాం. ఇదేం స్కీము? వెండి బిళ్ళ స్కీము. ఈ మధ్యన మా సినిమా చూస్తే కిలో బంగారం ఫ్రీ అంటున్నారే, ఇప్పుడు అది హోటల్ కూడా పాకినట్టుంది. ఓహో అయితే పదండి. శాస్త్రి గారు, పొద్దునే మీరు పళ్ళు కూడా తోమినట్లేదు. వారిని పంపసెట్టు పాడుగాను, ముందు బిడ దొరకనివయ్యా, తర్వాత పళ్ళు తోముకోవచ్చు, అదంత పని అయిపోలా. ఈ సంచిలో ఇడ్లీ వేయండి, దీనిలో చట్నీ వేయండి. బాబో సాంబారు ఏమో, ఈ ఇడ్లీ ఏ బిళ్ళ బెండగుండు. అప్పా మనం నిద్ర లేచామా కలగంటున్నామా? అబ్బులు కొత్తగా స్కీమ్ కన్నాడు అప్ప ఐడియా. ఏంటిది? మనం కూడా వెళ్ళా ఇడ్లీలు తింటే మనకు వెండి బిళ్ళలు వస్తాయి కదా, వెళ్దామా? వెళ్దాం.
పాతాళ భైరవి సినిమా లాగా అబ్బులు ఏంటయ్యా ఇది? చెప్పాగా మరిది గోల్డెన్ లెగ్ ఇక చూసుకో, నువ్వు వెళ్ళి గల్ల పెట్టి ముందు కూర్చో. దొరికింది దొరికింది వెండి బిళ్ళ, గలగల్లా గల్లా గల్లా. అమ్మా అన్ని వెండి బిళ్ళలు నా ఇంట్లోనే రావాలి. మొత్తం నీకేనా? మాకెవ్వరికి అక్కర్లేదా? అక్కర్లేదు. రేత్రి రేత్రి కమల పిల్లలు కన్నట్టు ఏగలు దోలుకుంటూ కూర్చుని మా సెల్లమ్మ వాట్ల ముందు ఈ జనం ఏంట్రా? ఇది కళా నిజమా? కళ కాదు బాబాయ్, నిజమే. మా అబ్బులో స్టీమ్ పెట్టాడు, ఇడ్లీలో గారెలో 1 రూపాయి బిళ్ళలు పెట్టాడు. మీ అదృష్టాన్ని పరీక్షించుకోమన్నాడు. అయితే మనం కూడా ఛాన్స్ చూస్తున్నాం. నేను కాంతం గారు అనగారయ్యా. పాలకేను, ఇక్కడ రక్త సంబంధాలు లేవు, లైన్ లో రా. నాకు వెండి బిళ్ళ దొరికిందిరా. వెళ్ళింది 10 వెండి రూపాయి బిళ్ళలు, వచ్చింది 10,000 క్యాష్. అప్పులు బుర్రే బుర్రయ్యా, 500 బోనస్. నువ్వు ఉంచుకుంటావో వాచి కొనుక్కుంటావో నీ ఇష్టం. ఐ లైక్ దిస్. ఏంటి కదబ్బా పాటలు నేను ఉన్నాను సగం మర్చిపోయి ఓ దానధనమాలు చేసేస్తా అంటే బిల్లుల సగం నాకు ఇస్తానావుగా అన్నాను. అయితే తీసుకో, అందులో 660 బిల్లులు ఉన్నాయి, అందులో సగం 330. ఎలాగమ్మా మళ్ళీ చెప్పు. ఏంటంటే వెన్ను పాటు పడిచేవాళ్ళని చూశాను కానీ ఇలా బిల్లు పాటు పడిచేవాళ్ళని నిన్న చూసా. ఏమిటమ్మా దాస్తున్నావు? నా దగ్గర ఎందుకమ్మా దాయడం? ఏంటది చదువు అంటే దానికి ప్రాణం. ఖర్చని పిన్ని మార్పించింది. పరీక్షలు రాయకపోయినా ఇంట్లో చదువుకుంటారంటే పాత పుస్తకం తెచ్చిచ్చా. నీకు చదువు అంటే ఇష్టమామా? నిన్ను నేను చదివిస్తాను, నీకు కొత్త పుస్తకాలు నోట్స్ కొనిస్తానమ్మా. ఇదిగో డబ్బులు, ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి, చూపిస్తాను. సెల్లమ్మ వాట్ల ముందు ఈ జనం ఏంట్రా? ఇది కళా నిజమా? కళ కాదు బాబాయ్, నిజమే. మా అబ్బులో స్టీమ్ పెట్టాడు, ఇడ్లీలో గారెలో 2 రూపాయి బిళ్ళలు పెట్టాడు. మీ అదృష్టాన్ని పరీక్షించుకోమన్నాడు. అయితే మనం కూడా ఛాన్స్ చూస్తున్నాం. నేను కాంతం గారు అనగారయ్యా. పాలకేను, ఇక్కడ రక్త సంబంధాలు లేవు, లైన్ లో రా. నాకు వెండి బిళ్ళ దొరికిందిరా. వెళ్ళింది 10 వెండి రూపాయి బిళ్ళలు, వచ్చింది 10,000 క్యాష్. అప్పులు బుర్రే బుర్రయ్యా, 500 బోనస్. నువ్వు ఉంచుకుంటావో వాచి కొనుక్కుంటావో నీ ఇష్టం. ఐ లైక్ దిస్. ఏంటి కదబ్బా పాటలు నేను ఉన్నాను సగం మర్చిపోయి ఓ దానధనమాలు చేసేస్తా అంటే బిల్లుల సగం నాకు ఇస్తానావుగా అన్నాను. అయితే తీసుకో, అందులో 660 బిల్లులు ఉన్నాయి, అందులో సగం 330.